వీడియో స్టార్ట్ అయ్యే ముందు నేను ఒక చిన్న డిస్క్లైమర్ వేయాలి. ఐఎమ్ నాట్ యట్ సక్సెస్ఫుల్, నేనైతే ఇంతవరకు సక్సెస్ అవ్వలేదు. బట్ హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఒక ఫ్రెష్ డే అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఈరోజు స్పెషల్ ఏంటంటే 10th బ్లాగ్ అన్నమాట. సో 100 డైలీ బ్లాగ్స్ ఛానల్, ఈరోజైతే 10th డే. సో 10% ఆఫ్ మై ఛాలెంజ్ అయితే నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను అండ్ ప్రాజెక్ట్ కూడా అయిపోయింది ఆల్మోస్ట్. సో ఈరోజు ఏం మాట్లాడబోతున్నాను అంటే, సో ఆల్రెడీ డిస్క్లైమర్ చూసారు కదా, ఎస్ నేనైతే ఇంకా సక్సెస్ అవ్వలేదు. బట్ సక్సెస్కి రైట్ బిఫోర్ మనకు ఒక టర్నింగ్ పాయింట్ అంటూ ఉంటుంది కదా, ఆ టర్నింగ్ పాయింట్ అయితే మాత్రం నేను చూశాను. ఆ టర్నింగ్ పాయింట్ గురించి అయితే ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను నా క్రాఫ్ట్స్ వర్క్ కూడా చేసుకుంటాను. సో టర్నింగ్ పాయింట్ ఏంటంటే, అంటే ఐ మీన్ క్రాఫ్ట్స్ వైజ్గానే నాకు టర్నింగ్ పాయింట్, సో నేను చాలా ఇయర్స్ నుండి చాలా క్రాఫ్ట్స్ అలా చేస్తూ వచ్చాను. మేబీ అవన్నీ ఒక ఎండ్లో పెడతాను, మ్యాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను ఎండ్లో. సో నేను లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుండి ఏ క్రాఫ్ట్ చేసానో ఆ పిక్స్ అన్నీ కూడా, సో ఎవ్రీ 5 సెకండ్స్ నేను అది ప్లే చేసినా కానీ నాకు 1-2 మినిట్స్ అది ఉంటుంది. ఓపిక్గా చూస్తున్నట్టే చూడొచ్చు, వీడియో ఎండింగ్లో అయితే నేను పెడతాను. సో అలా చేస్తూ వచ్చాను, చాలా క్రాఫ్ట్స్ అలా చేస్తూ వచ్చి ఒక క్రాఫ్ట్ అయితే చేశాను, అదే ఎంజీ ఆయిల్స్. ఈ ఎంజీ ఆయిల్సే టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఎందుకంటే ఈ ఎంజీ ఆయిల్స్ నేను ఎప్పుడైతే నా డీపీలో పెట్టానో, వాట్సాప్ డీపీలో పెట్టానో, స్టేటసెస్లో పెట్టానో, అప్పటి నుండి సెల్ఫ్ మార్కెటింగ్ లాగా అయిపోయింది అన్నమాట. సో దీనివల్లే ఈ క్రాఫ్ట్ చూసిన తర్వాత నాకు ఐఓసీఎల్ ప్రాజెక్ట్ అయితే వచ్చింది. ఐఓసీఎల్ ప్రాజెక్ట్ మేనేజర్ నా వాట్సాప్ డీపీ చూసి, అంటే నేను అప్పట్లో ఆ టైం జోన్లో నేను ఆ కార్వార్లో వాళ్ళ ప్లాంట్లో నేనైతే సర్వీస్ చేయడానికి వెళ్ళాను జాబ్ టైంలో ఉండేటప్పుడు. సో అతను చూసి అతను చాలా ఇంట్రెస్ట్ పే చేశారనమాట ఈ క్రాఫ్ట్ మినియేచర్, ఐ మీన్ వాళ్ళ కంపెనీకి మినియేచర్ కావాలి అని చెప్పి అప్పుడు నుండి అయితే స్టార్ట్ అయింది. సో ఇంకా నా జర్నీ అంతా ఏ క్రాఫ్ట్ చేశాను ఏంటి అనేది నా ప్రీవియస్ వీడియోలో కూడా చూడొచ్చు. ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ నేను ఎంత ఛార్జ్ చేస్తాను, ఏ క్రాఫ్ట్స్ చేశాను కూడా ఇచ్చాను అండ్ బుజ్జి కార్ కూడా చూపించాను, బట్ చెప్పడం అయితే మర్చిపోయాను. సో బుజ్జి కార్ అయితే కూడా బాగానే సేల్ అయింది, అది అరౌండ్ 15,000 అలాగా సేల్ అయింది. సో ప్రాఫిటే చెప్పాలంటే ఐఓసీఎల్ తప్ప మిగతా ప్రాఫిట్, మిగతా ప్రాజెక్ట్స్ అన్నీ ప్రాఫిట్ రన్లోనే వెళ్తుంది. సో ఈ ప్రాజెక్ట్ అయితే ఆల్మోస్ట్ అసెంబ్లీ అయిపోయింది. సో అసెంబ్లీ అయ్యాక నేను ఫ్రీగా పట్టుకోగలుగుతున్నాను. ఒక్క టాప్ అసెంబ్లీ అవ్వలేదు, బట్ ఈ టాప్ ఇప్పుడు పెయింట్ జాబ్ చేయాలి అండ్ ఫస్ట్ ఫ్లోర్ ఇంకొక డబుల్ కోట్ వేయాలన్నమాట, ఇది వేయాలి అండ్ డోర్స్ అండ్ విండోస్ని స్టిక్ చేయాలి. స్టేర్ కేస్ ఆల్రెడీ ఫిక్స్ చేసేసాను, సో ఈ రకంగా ఉంది స్టేర్ కేస్. సో ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోదాం. రూఫ్కి అయితే పెయింట్ అయిపోయింది అండ్ దీని మీద ఇంకా ఇలాగ స్ట్రైప్స్ వస్తాయన్నమాట. అండ్ డోర్ అయితే కలర్ మార్చమన్నారు, సో కలర్ అయితే మార్చాను. సో ఇంకా డోర్స్ అండ్ విండోస్ అసెంబుల్ చేయాలి. అండ్ ఈ విండోస్కి కొంచెం ఇలాగ రాడ్స్ వస్తాయి కదా, ఆ రాడ్స్ అయితే పెట్టాలి, పెట్టేస్తాను. పెట్టేసి అవి డ్రై అవుతూ ఉంటాయి, ఈలోగా నేను ఈ అసెంబ్లీ వర్క్ అంతా ఫినిష్ చేసేస్తాను. సో గైస్ టైం అయితే 4:30 అవుతుందన్నమాట, ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో 1% పెండింగ్ ఉంది. బట్ స్టిల్ నేనైతే వైజాగ్ వెళ్ళాలి, సో అందుకే ఇక్కడితో నేను మొత్తం ప్రాజెక్ట్ ర్యాప్అప్ చేస్తున్నాను. అండ్ ఆ 1% వర్క్ అయితే అక్కడికి వెళ్ళాక నైట్ చేస్తాను. సో అంటే మరీ ఎక్కువ 9:00 అలాగా రీచ్ అవ్వకుండా ఈ 5:00 బయలుదేరితే 7:30 అంతా రీచ్ అయిపోతాను. సో నాకు కొంచెం వర్క్ చేయడానికి టైం దొరుకుతుంది, ఇక్కడే డిలే చేసేస్తే నేను మళ్ళీ చీకటిలో బయలుదేరాలి, ఇట్ ఈస్ రిస్కీ. సో ప్రాజెక్ట్ అయితే ఇక్కడితో పాజ్ చేస్తున్నాను అండ్ వైజాగ్ వెళ్ళాక షూట్ చేస్తే
క్లిప్స్ పెడతాను, లేదంటే ఎక్కడితో వ్లాగ్ క్లోజ్ అవుతుంది తర్వాత మీరు దీని ప్రాజెక్ట్ సీన్స్ అయితే చూడొచ్చు. సో నా కాంటెంట్ మీకు నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కామెంట్ చేయండి గైస్ మీకు నచ్చుతున్నాయి లేవా అనేది. సో ఏమైనా సజెషన్స్ కూడా ఇవ్వండి, ఈ రకంగా షూట్ చేయబోయా ఆ రకంగా షూట్ చేయబోయినా, ఐ మీన్ మీకు ఏ రకంగా కావాలో ఆ రకంగా కాంటెంట్ డెలివరీ చేయడం అయితే నా రెస్పాన్సిబిలిటీ. సో యా, సో ఫార్ సో గుడ్, హ్యావ్ అ గుడ్ డే గైస్, బాయ్, టేక్ కేర్.